గృహంలో షాక్ సర్క్యూట్ జరిగి గృహపకరణాలు మంటల్లో కాలిపోయి లక్ష రూపాయలు ఆస్తి నష్టం జరిగిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం జగ్గారావుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. బోయిన్పల్లి మండలం జగ్గారావుపల్లి గ్రామానికి చెందిన తిప్పరవేణి కనకయ్య ఇంటిలో షార్ట్ సర్క్యూట్ జరగడంతో ప్రమాదవశాత్తు ఇంట్లోని వస్తువులను దగ్ధమయ్యాయి. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రమాదం జరగడంతో ప్రాణాపాయం తప్పింది. దాదాపు లక్షకు పైగా ఆస్తి నష్టం వాటిల్లిందని, ఇంటిలో విలువైన వస్తువులు కాలి బూడిదైపోయాయని బాధితుడు కనకయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. గ్రామ సర్పంచ్ సౌందర్య బాధిత కుటుంబాన్ని ఆర్థికంగా ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. జగ్గారావుపల్లి బోయిన్పల్లి మండలం చిప్పరవేణి కనకయ్య ఇట్లా చేనులకు పోయినాక ఫోన్ చేస్తే వచ్చేవరకు మొత్తం కాలిపోయినాయి. ఇక ప్రభుత్వం ఏమన్నా చేయాలి మరి, మొత్తం అటువంటి అన్నీ కాలిపోయినాయి. వస్తువులు మొత్తం కాలిపోయినాయి. బట్టలు బిట్టలు బియ్యం అన్నీ 10 క్వింటల బియ్యం, టీవీ ఫ్రిడ్జి 10-20 వాలలు ఖర్చు మొత్తం కాలిపోయినాయి. ప్రభుత్వం మరి ఏమన్నా సహాయం చేయాలని కోరుతున్నాం. గ్రామం మండలం బోయిన్పల్లి జిల్లా సిరిసిల్ల. మేము ఇట్లా కరెంటు మేము అందరం పొలాలకు పనికినాం. పనికయ్యే వరకు మాది ఇట్లా కరెంటు గురించి కరెంటుకి మొత్తం అదయ్యి మొత్తం బియ్యం పప్పు బట్టలు 1-10 క్వింటల బియ్యం ఇవన్నీ కూలరు ఫ్రిడ్జులు టీవీలు మొత్తం కాలిపోయి ఇట్లా నష్టం జరిగిపోయింది మాకు. ఇది మీరు ప్రభుత్వం గారు మీ దండం పెడతా మీరు ఏమైనా చేసి మాకు సాయం చేయాలి.